కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందలాది మంది ఆయన అభిమానుల నడుమ బోరబండలోని శ్మశాన వాటికలో ఆయన కుమారుడు చరణ్ అంత్యక్రియలను నిర్వహించారు. పలువురు ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్లు ఆయన అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయారని గాంధీ వైద్యులంటున్నారు. అయితే రాకేష్ మాస్టర్ సన్నిహితులు మాత్రం ఆయనది సహజ మరణం కాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపి రాకేష్ మాస్టర్ మృతికి గల కారణాలను వెలికితీయాలని కోరుతున్నారు. తాజాగా రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాకీ భాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ మృతి విషయంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాకేష్ మాస్టర్ చనిపోయారని తెలియగానే తాను గాంధీ ఆసుపత్రికి వెళ్లానని చెప్పాడు రాకీ భాయ్. నిన్నటి వరకు నాతో మాట్లాడిన మనిషి సడన్ గా ఇలా అయిపోవడం బాధనిపించిందని అన్నాడు. ఆ రోజు రాకేష్ మాస్టర్ పెదవిపై గాయాలున్నాయని తనకు డౌట్ వచ్చి రాకేష్ మాస్టర్ను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆయన్ను అడిగానని అన్నారు. ఆదివారం ఉదయం ఆయన రూంలో చరణం లేకుండా పడి ఉన్నాడని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారని చెప్పాడు. అయితే రూంలో రాకేష్ మాస్టర్ వస్తువులు కొన్ని లేవని తర్వాత గుర్తించారని ఆయన ఫోన్ కూడా కనపడలేదని చెప్పారని చెప్పాడు. అలాగే అక్కడ రెండు ఏపీకి సంబంధించిన బీర్లు కనిపించాయని చెప్పాడు. దీంతో తమకు అనుమానం వచ్చిందని అన్నాడు. ఎవరైనా వచ్చి మాస్టర్పై దాడి చేశారా అనే అనుమానం కలిగిందన్నాడు. రాకేష్ మాస్టర్ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆయన మీద అటాక్ కూడా చేశారని చెప్పాడు రాకీ భాయ్. వాస్తవానికి ఎవరో హీరో ఫ్యాన్స్ సునిషిత్ మీద దాడి చేయడానికి వచ్చారని ఆయన నివాసం దగ్గర నానా హంగామా చేశారని ఆ విషయాన్ని రాకేష్ మాస్టర్ తనకు చెప్పారని చెప్పాడు. బహుశా వ్యక్తిగత కక్షతో ఎవరైనా ఈ పని చేసుంటారా అనే డౌట్ ఉందన్నాడు. ఏపీలో దాడి చేస్తే అనుమానం వస్తుందని పనిగట్టుకుని ఇక్కడికొచ్చి దాడి చేసుంటే అవకాశం కూడా లేకపోలేదని అన్నాడు. రూంలో పరిస్థితి చూస్తే అలా అనిపించిందన్నాడు. డాక్టర్లు కూడా లివర్ పగిలి రక్తం వచ్చిందని చెప్పారని బహుశా ఆయన మీద దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఎందుకంటే గతంలోనే ఆయనకు మేజర్ ఆపరేషన్ అయిందని ఎవరో బలంగా ఆ ఆపరేషన్ చేసిన చోట దాడి చేసి ఉంటారనే అనుమానం కూడా తమకొస్తుందని చెప్పాడు. ఏదేమైనా రాకేష్ మాస్టర్ మృతిపై లోతైన విచారణ చేసి అసలు నిజాలు బయటపెట్టాలని చెప్పాడు రాకీ భాయ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.